ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. విక్టోరియా రాణి కెనడా దేశానికి సందర్శించడానికి వెళ్ళింది. ఆమె వస్తుంది కనుక ఆ పౌరులందరూ కూడా వీధి ఆ దారిలో విధి వైపులా నిలబడ్డారు. అందరూ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా టాటా చెప్తున్నారు. ఆమె అందరినీ పలకరిస్తూ దారిలో వెళ్తూ ఉంది. సైనికులు అనుసరిస్తూ ఉన్నారు. ఆ రాత్రి బాగా వర్షం పడింది. ఆ దారిలో ఎవరూ పట్టించుకోలా ఒక చిన్న రోడ్డు మీద ఒక చిన్న గొయ్యలా ఉంది, బురదగా ఉంది. సైనికులేమో ప్రజల్నే చూసుకుంటున్నారు తప్ప రాణిగారు వెళ్తున్నటువంటి మార్గాన్ని గమనించలా. ఆమె నడుచుకుంటూ నడుచుకుంటూ చక్కని డ్రెస్లో వచ్చిన ఆమె కాస్త ఆమె పాదాలు కాస్త ఆ బురదలో వేయబోయింది. అలా వేయబోతున్నటువంటి ఆమె పాదాలు బురదలో పడక మునిపే ప్రక్కనే ఉన్నటువంటి ఒక కెనడా దేశపు పౌరుడు తాను వేసుకున్నటువంటి కోటును లేక స్వెటర్ని వెంటనే విప్పి అమాంతంగా తన కాళ్ళ కింద వేశాడు. బురదలో పడవలసిన ఆమె పాదాలు కాస్త స్వెటర్ మీద పడినాయి. కాళ్ళు ఏమిటి మెత్తని స్థలంలో పడి అని చెప్పి కింద చూస్తే తనకు ఆ స్వెటర్ కనిపించింది. పక్కనున్నటువంటి ఆ కుర్రవాడిని చూసి థ్యాంక్ యూ అని చెప్పింది. మరుసటి రోజు ప్రతి పేపర్లో ఈ కుర్రవాడి ఫోటోనే, ప్రతి పేపర్లో ఆ కుర్రవాడు ఆ విధంగా తన కోటు విప్పి వేస్తున్నటువంటి దృశ్యమే. మన కెనడా దేశం యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి గొప్ప పౌరుడు అని చెప్పి అతన్ని హీరో చేసేసారండి. హీరోని చేస్తూ ఫోటో వేసేసారండి. ఏమంటున్నారు, మన కెనడా దేశం యొక్క గొప్పతనాన్ని మంచితనాన్ని చాటి చెప్పిన పౌరుడు, మన గౌరవాన్ని మన మర్యాదను నిలబెట్టిన పౌరుడు అని చెప్పి దేశమంతా అతని గురించి గొప్పగా పేపర్లు రాసేశారండి. ఏం చేశాడండి, ఏం చేశాడండి, తాను వేసుకున్న స్వెటర్ విప్పి ఆ రాణి కాళ్ళ కింద వేశాడు అంతేగా. వినండి, ఆ రోజు ఆ పౌరుడు తన కోటును విప్పి అమాంతంగా కింద వేసినప్పుడు అతడు చేసింది చిన్న పనే కానీ తాను ఎవరికి చేశాడో ఆ వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. ఎవరికి చేశాడు, ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాణికి తాను చేశాడు. తాను చేసింది చిన్న పనే కానీ ఎవరికి తాను చేశాడో ఆమె చిన్న వ్యక్తి కాదు. నువ్వు నేను చేస్తున్నవి చిన్న చిన్న పనులే, చిన్న చిన్న సహాయాలే, చిన్న చిన్న మేలులే, చిన్న చిన్న ఆదరణతో కూడిన మాటలే. కానీ నువ్వు నేను మాట చేతనైనను క్రియ చేతనైనను ఏమి చేసినను దేవుని పేరట మనం చేసినట్లయితే, దేవుని పేరట మనం చేసినట్లయితే దేవుని యొక్క నామాన్ని కనపరిచేవారు అవుతాం. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ఎవరి గురించి ఘనంగా మాట్లాడుతుంది, కెనడా దేశపు పౌరులు సామాన్యులు కాదు, బహుమర్యాద తెలిసిన వారు, సంస్కారము తెలిసిన వాళ్ళు, అతిథులను గౌరవించడంలో ముందుండేవాళ్ళు, ఆ దేశ ప్రజలు గొప్పవాళ్ళు. ఎలా ఎలా ఆ దేశానికి అంత పేరు వచ్చింది, ఒక వ్యక్తి తాను తన మంచితనాన్ని కనపరిచినప్పుడు దేశానికే పేరు వచ్చింది. నీ మంచితనాన్ని నీ క్రియల్లో కనపరిచినప్పుడు, నీ మంచి మనసును క్రియల్లో, నీ ఆత్మీయతను మాటల్లో చేతల్లో నువ్వు కనపరిచినప్పుడు నీ వెనుక ఉన్న దేవుడు ఘనపరచబడతాడు, స్తుతించబడతాడు. అదే సమయంలో నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు, పాపిష్టి వేషాలు వేసినప్పుడు, తప్పుడు పనులు చేసినప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు, మనుషుల్ని మోసం చేసినప్పుడు, నేను క్రైస్తవుణ్ణని చెప్పుకుంటున్నావుగా నీ వెనుక ఉన్న క్రీస్తు అవమానపరచబడతాడు, నిందించబడతాడు. ఈరోజు అడుగుతున్నాను, నీ జీవితము దేవుణ్ణి అన్యులు స్తుతించే విధంగా ఉందా? నీ జీవితము అన్యజనులు దేవుని వైపుకు తిరిగే విధంగా ఆకర్షణీయంగా ఉందా? లేక నీ జీవితం దేవుణ్ణి నిందించే విధంగా, నీ విశ్వాసాన్ని ప్రశ్నించే విధంగా? ఇదేనా మీ బైబుల్ నేర్పిస్తుంది? ఇదేనా మీ దేవుడు నేర్పిస్తుంది? ఇదేనా క్రైస్తవులు చేయాల్సింది అని ప్రశ్నిస్తే, అది దేవుడు వింటే నీకు శిక్ష
తప్పదు, మూల్యము చెల్లించక తప్పదు. ఆ రోజు రాక మునిపే, ఈరోజే మనల్ని చూసిన వాళ్ళు, మన ఆత్మీయతను చూసిన వాళ్ళు, మన మంచితనాన్ని చూసిన వాళ్ళు క్రీస్తు ప్రేమను, క్షమాగుణాన్ని, దయాలుత్వాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని, మంచితనాన్ని, విశ్వాసాన్ని చూసిన వాళ్ళు దేవుణ్ణి మహిమపరచాలి. నిన్ను చూసి ఎవరైనా దేవుణ్ణి స్తుతించే విధంగా ఏనాడైనా నువ్వు జీవించావా? ఒకవేళ అలా జీవించి ఉండకపోతే ఈరోజే తీర్మానం తీసుకో. నేను ఎక్కడ నివసిస్తున్నానో అక్కడ, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానో అక్కడ, ఎక్కడ పనిచేస్తున్నానో వ్యాపారం చేస్తున్నానో అక్కడ, ఎక్కడ చదువుతున్నానో అక్కడ నా దేవునికి మహిమకరంగా, నా దేవునికి ఘనకరంగా నేను జీవిస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా, స్పష్టంగా, స్వచ్ఛమైన వాక్యము ద్వారా మా అందరి జీవితాలను, హృదయాలను పరిశీలించినందుకు, పరిశోధించినందుకు స్తోత్రాలు. నిన్ను సంతోషపరిచే జీవితము, అది మాకు సంతోషము. నిన్ను గాయపరిచే జీవితము, అది మాకు గాయాలు మిగిల్చే జీవితము. వద్దు నాయనా ఆ దుర్భరమైన జీవిత విధానము. ఇక నుంచి మేము మాట మాట్లాడినా, చేతలతో, క్రియల్లో ఏ పని చేసినా అది నీకు సంతోషాన్ని తీసుకురావాలి, నీ నామానికి నాయన మహిమను తీసుకురావాలి. మా జీవిత విధానాన్ని చూసిన అనేకులు, అన్యులు నిన్ను స్తుతించాలి, నిన్ను పొగడాలి. అట్టి జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.